Hi friends, welcome back to NCRT in Telugu and VIPIS Academy. నా పేరు అశోక్. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, చాలామంది కూడా మన యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారండి. ఏమని, సార్ కొత్తగా నోటిఫికేషన్ పడిన దాంట్లో ఇంటర్వ్యూ ఉందా అని చెప్పేసి. సో ఇంటర్వ్యూ గురించి ఆల్రెడీ అనురుద్ సార్ ఒక వీడియోలో చెప్పారు, ఇంటర్వ్యూ ఉంది, దట్ ఈస్ ఫర్ 75 మార్క్స్ అని చెప్పేసి. అండ్ ఇంకా కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, ఒకసారి మనం చూద్దాము. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, సార్ వాట్ అబౌట్ ద నెగిటివ్ మార్క్స్ అని చెప్పేసి. సో ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉందండి, అది మనకి చాలా క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, మనం ఒకసారి చూద్దాము. సో దిస్ ఈస్ ద అఫీషియల్ నోటిఫికేషన్ ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్. సో చూడండి, ఇక్కడ డేటెడ్ 30/9/2022. దీంట్లో మనకి పేజ్ నెంబర్ 20లో ఉంటుంది. మీకు ఒకవేళ కావాలంటే పేజ్ నెంబర్ 20లో ఇక్కడ ప్రిలిమ్ సిలబస్ ఇచ్చారు చూసారా, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫర్ గ్రూప్ వన్ సర్వీసెస్ స్క్రీనింగ్ టెస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు కదా. సో ఇది గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. కింద ఇచ్చారు చూడండి ఎన్బి అని చెప్పేసి. ఎన్బి అంటే మనకి యూ షుడ్ మెయిన్లీ ఫోకస్ ఆన్ దిస్ నోట్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఆ నోట్ ఏంటి, నెగిటివ్ మార్క్స్. సో ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు, దేర్ ఈజ్ అ నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి. ఎంతండి, అకార్డింగ్ టు జీవో నెంబర్ 235 ప్రకారంగా దేర్ ఈజ్ ఎ పెనాల్టీ ఆఫ్ 1/3 ఆఫ్ ద మార్క్స్. అంటే మీరు ఒకవేళ ఏదన్నా ఒక ఆన్సర్ తప్పు పెట్టారనుకోండి, దానికి మీకు పెనాల్టీ మార్కింగ్, ఆ రాంగ్ మార్కింగ్కి మీకు పెనాల్టీగా 1/3 ఆఫ్ ద మార్క్స్ ఇక్కడ కట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదో స్టేట్ అదర్ నోటిఫికేషన్స్ లాగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాగా నెగిటివ్ మార్కింగ్ లేదని చెప్పేసి అన్నీ పెట్టేస్తే తప్పు అన్నమాట. సో బెటర్ యాక్యురసీ మెయింటైన్ చేసుకుంటే ఈ నెగిటివ్ మార్కింగ్ని అవాయిడ్ చేసుకోవచ్చు. వచ్చిన క్వశ్చన్ని 100% యాక్యురేట్గా ఉన్న క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి, లేదా మీకు ఒకవేళ ఒక 70-80% ఆఫ్ ద కాన్ఫిడెన్స్ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి. కానీ మీరు ఏదో గాల్లో రాలేసేద్దాం అన్నట్టుగా వేస్తే అవన్నీ కూడా నెగిటివ్ అయిపోతే అసలు ఆ క్వశ్చన్కి మార్క్ రాదు, దాంతోపాటుగా పెనాల్టీ మళ్ళీ మీకు 1/3 అనేది పడుతుంది. కాబట్టి బెటర్ ఇలాంటి రిస్క్ చేయకపోవడమే బెటర్ అనమాట. సో దెర్ ఈజ్ ఎ నెగిటివ్ మార్కింగ్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్ అండ్ మేక్ ష్యూర్ దట్ దిస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ క్వాలిఫయింగ్. ఈ క్వాలిఫయింగ్ ఎగ్జామ్ కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి వాడు ఫిల్టర్ చేయాలి, కాబట్టి మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది పెట్టాడు. బికాస్ మనకి కన్సిడర్ చేసేది మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ మాత్రమే, కాబట్టి యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. నెగిటివ్ ఉంది, జాగ్రత్తగా రాసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ అ గ్రేట్ డే. జై హింద్.